అడవిలో మనకి ఏమి దొరకదు. నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు, మేము ఆ పువ్వుని కనిపెట్టకుండా తిరిగి రాము. ఒకవేళ ఈ పువ్వు గురించే ఆ బండైనా పాటలు పాడారా? నీకేమనిపిస్తోంది? అవును, మన వాటి నుంచి వెళ్దాం. ఎవరైనా ఇక్కడికి వచ్చి పువ్వుని కోసే ప్రయత్నం చేస్తే వాళ్ళకి ఇలాంటి శిక్షే విధిస్తాం. దయచేసి వాళ్ళని వదిలేయండి, వాళ్ళని తీసుకుని మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. మా యజమానురాలొచ్చి శిక్షించే వరకు వాళ్ళు అలా బోన్లోనే ఉంటారు. నా మిత్రులు లేకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను, మీకు అర్థమైందా? కూడా మీతో పాటు తీసుకెళ్ళండి, ఇక నేను ఏమాత్రం ఈ పువ్వుని పరిరక్షించలేను. ఎందుకు మీరు ఈ పువ్వుని కాపాడుతున్నారు, కాస్త చెప్తారా? రాజకుమారి తేజీమోల కేవలం మహారాజు మహారాణికి మాత్రమే కాదు, అస్సాంలోని ప్రజలకు కూడా ఎంతో ప్రాణం. కానీ కొన్ని సంవత్సరాల క్రితం మా మహారాణి మమ్మల్ని వదిలి శాశ్వతంగా వెళ్ళిపోయింది. రాజకుమారి తేజీమోల, మహారాణి గారు పోయిన తర్వాత మహారాజు రెండవ పెళ్లి చేసుకోవాలనుకోలేదు, కానీ యువరాణి తేజీమోల కోసం ఆయన రెండవ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తేజీమోల అందాన్ని చూసి ఎంతగానో అసూయ చెందేవారు. ఒకరోజు ఉన్ని జాన్ తేజీమోలాన్ని అడవికి తీసుకొచ్చింది. తన చేతిలో ఉన్న మంత్రదండంతో రాజకుమారిని ఒక పువ్వులో బంధించి వేసింది. ఆ తర్వాత రాజమహల్కి తిరిగి వచ్చి రాకుమారి అడవిలో తప్పిపోయిందని అబద్ధం చెప్పింది. ఆ పువ్వులో అమృతం పుట్టుకొస్తూ ఉంటుంది, అది తాగితేనే ఆమె అందంగా ఉంటుందట. మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఆవిడ వచ్చేస్తోంది. అయితే తనే నన్ను మాట, ఆ మహారాణి ఆ మాంత్రికురాలు యువరాణి తేజీమోలతో పాటు నన్ను కూడా బందీగా మార్చి ఇక్కడ ఉంచింది. మీరు దిగులు పడకండి తాజీ, వాళ్ళ దగ్గర నుంచి మేము మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడతాం. కానీ అంతకు ముందు మనం రాజకుమారిని ఇక్కడి నుంచి విడిపించాలి, అందుకు మీరు మాకు సాయం చేస్తారా? తప్పకుండా 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 చేస్తాను. నేను ఎంత అందంగా ఉన్నానో ఈ ప్రపంచంలో నాలాంటి సౌందర్య సుందరి ఇంకెక్కడా ఉండదో. ఇక మెల్ల మెల్లగా నా సౌందర్యంతో మహారాజుని నేను బుట్టలో వేసుకుంటాను. ఇక్కడ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఈ పుష్పం ఇక్కడే ఇలాగే ఉంది, అయితే రాజకుమారి తేజీమూల ఇందులో ఖైదీగానే ఉండుంటుంది. మరి అక్కడికి వచ్చిందెవరు? నేను చూసిన అమ్మాయి ఎవరై ఉంటుంది? ఇప్పుడు అయిపోయింది, మర్యాదగా నీ చేతిలో ఉన్న మంత్రదండాన్ని మాకు ఇచ్చేసాయి. మీరేమనుకుంటున్నారు, ఇంత చిన్న పిల్లలైన మీరు నన్నేం చేయగలరు? నన్ను అంతం చేయడానికి నువ్వు పన్నిన పథకం నెరవేరదు భీమ. ఈ లడ్డూని తిను, ఆ రాక్షసికి గుణపాఠాన్ని నేర్పించు.
ఏంటి లడ్డూ తింటున్నావా? ఇంత తీయటి లడ్డూలు ఇక మీదట నువ్వు తినలేవులే. ఇక అన్ని నీకు చేదు అనుభవాలే ఎక్కువ. ఓ అలాగా, అయితే ఆఖరికి ఏం జరుగుతుందో నువ్వే చూస్తావులే. నన్ను ఎగతాళి చేస్తావా? ఇప్పుడు నేను చేస్తాను. మంత దండ కావాలా? ఇదిగో తీసుకో. ఇప్పుడు నీ పని ఏమవుతుందో చూడు. మీరు మా ఊరికి వచ్చిన అతిథులు. మీరు తప్పకుండా మా రాజమందిరానికి రావాలి. మీరు విందు చేసి సంతోషంగా తిరిగి వెళ్ళాలి. ఖచ్చితంగా వస్తాం.